ఎలా ఉన్నారు? ఆలితో సరదాగా. తెర వెనకాల ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, ఎన్నో అవమానాలు, బాధలు, అవన్నీ నెట్టుకొని తట్టుకున్న వాళ్లే స్టార్స్ అవుతారు. అలాంటి స్టార్స్ ని మీ ముందు తీసుకొచ్చాం ఈ ఆలితో సరదాగా. మరి ఈరోజు మన గెస్టులు ఇటీవల మధ్య కాలంలో చాలా అద్భుతమైన ప్రశంసలు మెగాస్టార్ గారితో అందుకున్న స్టార్స్, నాగార్జున గారితో షవాస్ అనిపించుకున్న స్టార్స్, అంటే ఆ సక్సెస్ వెనకాల ఎన్నో కష్టాలు ఉన్నాయి. సో ఆ కష్టాలు మీతో పంచుకుందామని ఈరోజు మన షోకి వచ్చారు. మరి వాళ్ళని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్. ఏం చీచా, ఏం కాకా, మాకి కిరికిరి ఉషారు పిట్టా, పాగల్ పాటలకి పెహల్వాన్, ధూల్ పేట గల్లీకా చిక్నా, గాడు యాడుంటే ఆడ లొల్లి లొల్లి, ఈ పోరగాంతో పాటు టెంపర్ బ్యూటీ కలిసున్న పోరి, ఈ పిట్ట ఉండేది కొంచెమే కానీ కూత మాత్రం దునియా అంచుదాకా షురూ చేస్తది. గాలిద్దరూ కలిసి గమ్మత్తు చేయనికే రాబోతుండ్రు. సో ప్లీజ్ వెల్కమ్ మగజాతి ఆణిముత్యం రాహుల్ సిప్లిగంజ్, ఆడజాతి అందమైన ముత్యం పునర్నవి. వెల్కమ్ టు ఆలితో సరదాగా రాహుల్. థ్యాంక్ యూ సార్. రవి, మా ఇంట్లో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 కరెక్ట్గా షూటింగ్ చేసుకుని నేను వస్తాను. ఏంటి మా వాళ్ళు కనపడతలేదు, ఇల్లు కాలి చేసి వెళ్ళి పెరగ అనుకుంటా, కట్ చేస్తే బిగ్ బాస్ చూస్తుంటారు. అది లేదు మన వాళ్ళు ఉన్నారు అని అనిపిస్తుంది. అండ్ అలాగే మీ ఇద్దరికి పరిచయం అక్కడే లేదు అవునా? రైట్. అంటే ఒకళ్ళ గురించి ఒకరికి తెలుసా, ఈ అమ్మాయి ఇలాగ సినిమాలు యాక్ట్ చేసింది, రాహుల్ ఇలాగా పాటలు పాడు, ఇంట్లోకి వచ్చిన తర్వాత సింగర్ అని తెలుసు, సింగర్ చేస్తారు. ఓకే, ఏ పాట విన్నావు ఫస్ట్? మాకి కిరికిరి. ఇంకా పాటలు లేవా? ఇంకా అవే ఉన్నాయి. ఆ పాటే బాగా నచ్చిందా? అదే విన్నాను. అండ్ అమెరికా పోతావరా అని ఏదో సాంగ్ పాడాడు మొన్న రిలీజ్ అయింది, అది విన్నాను వచ్చే ముందు. రైట్. అంతే అంతే పరిచయం. సో లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ చాలా మంది ఉన్నారు కదా? ఎస్ సార్. కొందరిని చూడగానే ఏమనుకున్నావు? అరే ఏం పోరి ఖతర్నాక్ ఉన్నది అనుకో. జోకే పాట అంటే స్టార్టింగ్ లో పరిచయం లేకుండే సార్, సో మెల్లమెల్ల క్లోజ్ అయింది. ఫస్ట్ చూడడానికి ఇట్లా ఫుల్ స్టిక్ ఉన్నట్టు అనిపిస్తుండే. స్టార్టింగ్ లో మాట్లాడేదాన్ని కాదు, సో నాకు టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి ఏ కొత్త ప్రాంతాల్లో అయినా. అండ్ ఐ టుక్ మై టైం. అప్పుడే చెప్తున్నాడు ఏంటి మాట్లాడవా ఎవరితో అనుకుంటా అప్పటి నుంచి. ఓహో ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ మీ ఫాదరు లవ్ మ్యారేజ్ కాకుండా పుచ్చుకొని అరేంజ్ మ్యారేజ్ చేస్తే మీ ఆయనతో మాట్లాడడానికి 6 మంత్స్ పడతా? ఒక వీక్ అయినా పడుతుంది అది గారు. రాహుల్ చూడగానే ఏమనుకున్నాను ఫస్ట్ ఇంప్రెషన్? అవలాగాడు అనుకున్నాను అంతే. నా ఆన్సర్ కూడా వీడే చెప్పేస్తాడు, ఇది అయితే ప్రాబ్లం. నేను ఏమనుకున్నా అంటే అమ్మో మంచి కొంచెం దిట్టంగా ఉన్నాడు, దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి అనుకున్నాను. హేమా గారి మీద అరిసిన తర్వాత ఇంకా ఓకే ఓకే బాయ్ బాయ్. ఓకే. ఏ ఊరు మీది పొన్నది? నేను పుట్టింది పుట్టి పెరిగింది తెనాలిలో, చదువుకుంది విజయవాడలో. ఓకే. మా నాన్నది అనంతపూర్. అనంతపూర్ రాయలసీమ గుంటూరు జిల్లా.
అంటే మా డాడీ విజయవాడలో చదువుకొని అక్కడే ఉన్నారు. డాడీ చదువుకుంది విజయవాడ? యా యా. ఓహో. యాక్చువల్లీ దే ఆర్ ఫ్రమ్ జమ్మల్ మడుగు, అనంతపురం. జమ్మల్ మడుగు? అవును. ఏంటి మొత్తం అసలు కనెక్టెడ్? ఏంటిది అమ్మ అమ్మ ఇక్కడ మీ మదర్? మమ్మీ విజయవాడ నుంచి. మమ్మీ విజయవాడ? అయ్యో ఎంత సౌండ్ వచ్చింది ఇది. ఇది విజయవాడ? అందుకనే ఏ అట ఇదే ఊరు సార్? మాది ఇదే ఊరు సార్, హైదరాబాద్. హైదరాబాద్? ఏ అది ఇలా ఉంటది సౌండ్ హైదరాబాద్ అంటే. అందుకని వేసాడు. స్కూలింగ్ చేసింది విజయవాడలో చిన్నప్పటి నుంచి. మై మామ్ అండ్ డాడ్ ఆర్ ఫ్రమ్ హియర్ అండి. వచ్చేసారు 20 ఇయర్స్ అయింది అనుకుంటా, వచ్చేసి తెలియదు నాకు. మా నాన్న ఇక్కడే ఉన్నారు. బట్ యా. ఓకే, సో ఫస్ట్ సినిమాలో ఏ సినిమా ఫస్ట్ ఎంట్రీ? ఉయ్యాల జంపాల. ఉయ్యాల జంపాల ఎలా వచ్చింది ఛాన్స్? అది నేను ఇంటర్లో ఐఎమ్ థియేటర్ స్టూడెంట్, డ్రామాస్ వేసేదాన్ని. సో ఆ థియేటర్ నేర్చుకొని విజయవాడలో చదువుకొని ఇంటర్ మేరీస్ లో చేశాను ఇక్కడ. యూస్ థియేటర్ అనేది నాకు చాలా ఇష్టం. అలా ఇంకో ఆడిషన్ అని మా అంకుల్ చెప్తే, ఏదో చిన్న ఆడిషన్ ఉంది వెళ్తావా అంటే, సరే వై నాట్ అని వెళ్ళాను నేను. అది కూడా సపోర్టింగ్ రోల్కి. వెళ్ళగానే ఆయనకి నచ్చేసింది అండ్ వర్క్షాప్స్ చేసేసి చేసేసారు. ఓకే. ఐ వాజ్ వెరీ నర్వస్, ఫస్ట్ టైం కదండి అందరితో ఇలా చేయడం. చేసిన తర్వాత దానికి రెస్పాన్స్ రాగానే ఐ వాజ్ వెరీ షాక్, అంటే అందరికీ నేను బాగా నచ్చాను నా యాక్టింగ్ అని. So with that it started. I was 17 years old when I started chesinappudu. Appudu nunchi inka I got into movie. Enti emaindi Arjun ga niku bad news cheppali kani nu evariki cheppakoddu. Naa bad news vere vallaki enduku cheptanu ento cheppu. Rahul sir, asalu em avutam anukuntunnanu future lo? Sir, of course sir, pop artist ante Bollywood lo itla Honey Singh vallu Badshah, Tamil lo hip hop Tamiza. Okay, itla itunnaru and తెలుగులో కూడా నాకు అట్లా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ కావాలని చాలా కోరిక. నేను టోటల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నీకు ప్యాంట్ కంటే లుంగి అంటే బాగా ఇష్టం. ఎందుకు సార్? అంటే దావత్ సాంగ్ లో మంగమ్మలు పెట్టినందు కదా. అందుకోసం పెట్టావా? లేదు సార్, అంటే క్యారెక్టర్ అలాంటిది సార్ అది. రెండు తిట్లు తిట్లు మీద పాటలు కదా ఎక్కువ. లేదు సార్, అంటే అమ్మాయిని పొగడంలో. ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నాను నేను సార్, కొరియోగ్రాఫర్ అనుకోలేదు సార్. నువ్వు ఏమైనా చేస్తావా నా సినిమా కొరియోగ్రాఫర్? కొరియోగ్రాఫ్ చేస్తా. నాకు డాన్స్ చేయడం మంచిగా చెప్పావు కదా సార్, ఎంత బాగా వేస్తాడు, సూపర్ వేస్తాడు సార్. మామూలు మామూలు కాదు అసలు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ తిరిగి సార్, పాజిటివ్లీ నెగిటివ్లీ సార్? అంటే బయట ఒక టాక్ ఉంది, అది ఎంతవరకు నిజం అది ఇప్పుడు నువ్వు రివీల్ చేయాలి. ఎస్ సార్. చాలా బద్దకు రాహుల్కి తొందరగా లేవడు, తొందరగా రాడు, టైంకి అనుకున్న టైంకి రీచ్ అవడు అనేది ఒకటి ఉంది. ఓకే సార్. అంటే వాళ్ళకి నువ్వు చెప్పే సమాధానం ఏంటి? బద్దకం అనేది అంటే బిగ్ బాస్ షోలో చూసిన తర్వాత మేబీ టాక్ క్రియేట్ అయిందేమో. సో బిగ్ బాస్ హౌస్ లో నేనైతే బద్దకం లేకుండే సార్, నా పని నేను చేసుకుంటుండే అండ్ ఫ్రెండ్స్ తో చిట్చాట్ చేస్తుండే. మాక్సిమం ఏంటంటే బెడ్ మీద ఉంటుండే కొంచెం, అంటే అందరితో కొంచెం. నిజమైన తన చెప్పేది చెప్పని అండి అలీ గారు, చెప్తున్నారు కదా కొంచెం కవరింగ్ ఇచ్చుకుంటున్నాడు కదా, ఇచ్చుకొని అండి. ఎందుకంటే మేము మాకు తెలియదు కదా, తను ఏదో చెప్పే తలకాయ ఊపుతుండాలి. సో నా పని నేను చేసుకొని సింపుల్ గా నా ఫ్రెండ్స్ తో చిట్చాట్ చేసుకుంటూ, లేకపోతే ఖాళీ టైంలో బెడ్ మీద కూర్చున్నట్టు అని. అంతే. అండ్ టాస్క్లు వచ్చినప్పుడు టాస్క్లు ఆడడం అంతే. ఎస్ సార్.
ఓకే, కష్టపడి బాగా చదివాడు కదా ఇంటర్. ఇంటర్ సార్? అదే చదివా. ఇంటర్ చదివింది 2 ఇయర్స్, పాస్ అవడానికి 4 ఇయర్స్. ఎందుకని? సక్కంగా బాగా చదివాను కాబట్టి సార్. అంటే ఫస్ట్ 2 ఏళ్ళు ఇటు చదివా, ఆ తర్వాత 2 ఏళ్ళు ఇటు చదివా? అంతే, 2 ఏళ్ళు చిట్టీలు. ఏం గ్రూప్? ఈ గ్రూప్ తీసుకొని నువ్వు ఇట్లా చేసినావు అంటే ఎంపీసీ సార్. చూస్తారా ఇట్లా నవ్వుతారు జనాలని చెప్పండి. షూర్, ఎంపీసీ. ఎంపీసీ బట్ అట్లాస్ట్ కి కష్టపడి కాపీ కొట్టి పాస్ అయినా సార్. అంటే తర్వాత? తర్వాత ఇంకా 2 ఇయర్స్ వేస్ట్ అయింది కదా అని చెప్పేసి గ్రాడ్యుయేషన్ 1 ఇయర్లో ఈ 2 ఇయర్స్ కవర్ చేసి 1 ఇయర్లో డిస్టెన్స్ ఫినిష్ చేసేసి. అట్లా పాస్ అయ్యో? ఎట్లా పాస్ అయినా అంటే ఈ ఇంటర్ ఎట్లా పాస్ అయినా అది అట్లానే పాస్. సిటీలో ఈ సిస్టమ్ ఏదో బాగుంది కొంచెం నాకు కూడా చెప్తే. నాకు తెలిసిన కొంతమంది కుర్రాడ చెప్తాను సార్. అందరికి తెలుసు సార్, వాళ్ళే నేర్పించారు. ఓకే, సో మ్యూజిక్ సైడ్ రావాలని ఎందుకు అనిపించింది? అంటే మీ ఫాదరు తనకి ఇంట్రెస్టా, నీకు ఇంట్రెస్టా, మదర్కి ఇంట్రెస్టా? అంటే నేను బాత్రూమ్ లో కూర్చొని ఇట్లా పాటలు పాడుకుంటుండే సార్ నేను. మా డాడీ చూసి అరే వీడు ఏదో పాటలు పాడుతున్నాడు బాగానే ఉన్నాడు. అప్పటి నుంచి బాత్రూమ్ లో మంచి పాటలు పాడుతున్నాడు అండి. సో ఇట్లా మా డాడీ చూస్తాడని అరే వీడు ఏంది పాటలు పాడుతుంది కొత్తగా బాగానే పాడుతుంది కదా అని చెప్పేసి అప్పటి నుంచి మా ఫాదర్ ఏం చేసిండే ఇంటికి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మనం ఫుడ్ వండుతాం కదా సార్ బొగానా అంటారు, దాన్ని మడత పెట్టేసి దాని మీద కొట్టుకుంటూ పాడించడం అనమాట. అప్పుడు నేను చిన్న ఉండే మా డాడీ ఏ లెవెల్ దాకా మా డాడీకి ఇంట్రెస్ట్ పెరిగిందంటే ఎవరైనా 14 ఫంక్షన్ మేము పోయినా కానీ కూడా అక్కడ సెకండ్ డే రోజు అరే పాడరా పాట అంటుండే. సో నాకేమో ఇట్లా సిగ్గు 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 అనిపిస్తుండే అనమాట. అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత అట్లా సింగింగ్ స్టార్ట్ అయ్యి మా డాడీ తీసుకెళ్ళి శ్రీ పండిత్ విఠలరావు గారు అని చెప్పేసి మా గురుగారు గజల్ సింగర్ హైదరాబాద్లో, సో తన దగ్గర జాయిన్ చేయించడం జరిగింది. అండ్ లేటర్ ఆన్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా అట్లా 7 ఇయర్స్ గజల్స్ కాన్సర్ట్స్ అవి ఇవి చేసి గజల్స్ నేర్చుకొని మెల్లగా వచ్చేసి ప్లే బ్యాకింగ్ స్టార్ట్ చేసేసారు. ఓకే, ఎస్. సో అలాగా స్టార్ట్ అయింది. అలాగే స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ మూవీ వచ్చేసి పాడింది స్నేహితుడా నాన్నగారు మూవీ అండ్ జోష్ కాలేజీ బుల్లోడా. రాహుల్కి బాగా పేరు తీసుకొచ్చిన పాట ఏది? పేరు తీసుకొచ్చిన పాట అంటే సార్ ఇప్పుడు ఏంటంటే చాలా పాటలు పాడినా ఎట్లా అంటే నేను పోయి చెప్పుకోవాలి ఈ పాట నేనే వాడినా అని చెప్పేసి. ఎందుకంటే మనం జస్ట్ స్క్రీన్స్ మీద నేమ్స్ వస్తాయి. నన్ను చాలా మంది అడుగుతారు మీది సీతాకోచిలక మొదటి సినిమా కదా అంటారు నన్ను. దాని ముందు 7 సినిమాలు ఉన్నాయి సార్. అట్లీస్ట్ మీరు ఫ్రంట్ ఇట్లా స్క్రీన్ మీద కనిపిస్తారు సార్. మేము స్క్రీన్ బ్యాక్ సైడ్ ఆర్టిస్ట్లం మేము. ఓకే, సో సింగర్ అనేది జస్ట్ పాట వింటారు కానీ పలానా సింగర్ ఎవరు అని ఏందని తెలుసుకోరు. ఓకే, సో అట్లా ఏంటంటే రాహుల్ సిప్లిగా నేనే పాట పాడగలను. దాని తర్వాత నేను జాయిన్ అయింది కీరవాణి గారి దగ్గర. కీరవాణి గారి దగ్గర లైక్ యూనో కోరస్ దగ్గర నుంచి స్టార్ట్ చేశా అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ లో వాయిసెస్ పాడి ఫస్ట్ సాంగ్ వాజ్ ఈగా ఈగా టైటిల్ సాంగ్. దాని తర్వాత నెక్స్ట్ దమ్ము మూవీలో వాస్తుగా ఉంది దమ్ము దమ్ము. సో మెల్ల ఏంటంటే కీరవాణి సార్ నో ఇస్ లైక్ మై గాడ్ ఫాదర్. సో ఆయన లివ్ చేసిండు అనమాట నన్ను. సో లివ్ చేసిన తర్వాత ఇట్లా మళ్ళీ మెల్లగా మనీష్ శర్మ గారు అండ్ యూనో తమన్న దాని తర్వాత డిఎస్పి గారు వీళ్ళందరి దగ్గర పాడుకుంటూ ఇన్ ఇయర్స్ 2011లో ఐ స్టార్టెడ్ సింగింగ్ ఫర్ కీరవాణి గారు. అంటిల్ నౌ ఆల్సో పాడుతూ ఉన్నాను సార్. సిప్లి అంటే ఇంటి పేరా? ఇంటి పేరు సార, సిప్లిగంజ్. సిప్లిగంజ్, ఎస్. ఓకే, మీ ఫోర్ ఫాదర్స్ ఎవరన్నా మ్యూజిక్ సైడ్ ఏమైనా ఉన్నారా? మ్యూజిక్ యాక్చువల్లీ మాది బార్బర్స్ ఫ్యామిలీ సార్. ఓకే, మై ఫాదర్ హాంకాంగ్ లో ట్రైన్ అయ్యాడు, జ్యుడిషియల్ కోర్స్ ఇన్ హాంకాంగ్. అండ్ నేను వచ్చేసి న్యూయార్క్ లో చేసినా కానీ ఒక 2 మంత్స్ చేసి బయటకు వచ్చేసాను. అదే ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చూసాను. ఎస్ సార్, ఎస్ సార్. సో హైదరాబాద్ లో ద బెస్ట్ ఇది పెట్టాలని చెప్పేసి విన్నాను. అది ఎంతవరకు నిజం అది? ఎస్. అంటే అలా చెప్పుకోవడంలో నువ్వు ఏమైనా నామూషి ఫీల్ అవుతున్నావా? ఐఎమ్ సో సో ఫ్యామిలీ అని. కులవృత్తిని మనిషినోడు వాడు మనిషే కాస్తారు వాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్. సి, ఒక మనిషిని అందంగా తీర్చిదిద్దడం అనేది ఇట్స్ అన్ గుడ్ ఆర్ట్. ఐ ఫీల్ సో యునో చాలా గర్వం ఫీల్ అవుతున్నా దట్ నేను ఒక మనిషిని అందంగా దిద్దగలుగుతా అని చెప్పేసి. ఎందుకంటే మా బ్యూటీషియన్స్ లేకపోతే మీ అందరికి హెయిర్ స్టైల్స్ అవి ఇవన్నీ ఉండేవే కావు, మేమే హ్యాండ్సమ్ ఉంటుండే. అంతే కదా, ఎవడ ఎలా అనుకోలేడు కదా ఎవరికి. అండ్ అంటే మీ ఇద్దరు గురించి సోషల్ మీడియాలో నిక్ నేమ్స్ ఉన్నాయి మీకు తెలుసా? అవి లేవు. అంటే ఈ అమ్మాయికి పేర్లు చాలా ఉన్నాయి. పున్ను, యా, పులిహోర రాణి అంట. పులిహోర రాణి ఏదో బాగుంది టైటిల్, పులిహోర రాణి బాగుంది. అదేంది ఫస్ట్ ఆ టైటిల్ నాకు ఇచ్చారు కదా. పులిహోర రాజు నీది కదా, నాకెందుకు ఇచ్చారు అర్థం కాదు. నీకు షిఫ్ట్ అయింది ఏమో. అయ్యో థాంక్ యూ, వెరీ ఆనర్డ్. వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేశారు. అదే అదే కోపిష్టి పక్షి అంట. అదేం పక్షో మనకు తెలియదు. సో అలాగా రకరకాలుగా ముద్దు ముద్దుగా వాళ్ళు పెట్టుకున్నారు. పునర్నవి చెప్పండి, అంటే ఇంత టాలెంట్ ఉంది, గ్లామర్ ఉంది, ఎందుకు సక్సెస్ అవ్వలేదు ఇప్పటివరకు? ఐ మీన్, ఎందుకంటే ఉయ్యాల జంపాల మంచి హిట్ కదా సినిమా, ఏంటి రీజన్? ఏంటి రీజన్ ఏంటి అంటే సార్, నా మాస్టర్స్ కూడా చేద్దామన్నా, చదువు, మై ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఇన్నేళ్ళు నేను ఏమేమి చేశానో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్, ఎక్కడ గిల్టీగా ఫీల్ అవ్వలేదు నేను. అలా అని ఐ డెంట్ వాంటెడ్ టు రష్ ఇన్ టు థింగ్స్,
మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అయిపోయి, అంటే నేను నా కెరియరే స్టార్ట్ చేసింది 17కి. ఆ 17 స్టార్ట్ చేసినప్పుడు నాకు వేరే నా లైఫ్ ఏంటో అది, ఐ డెంట్ వాంట్ టు లూజ్ దట్. ఈ ట్రాక్లో పడిపోయి మూవీస్ అనే ట్రాక్లో. సో ఆ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఇన్ని రోజులు చాలా చూసి స్క్రిప్ట్స్ తీసుకొని చేశాను. అలా అని నేను అన్సక్సెస్ఫుల్ అని కాదు, బట్ ఐ గెట్ దేర్. ఇంకా టైం ఉంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు ఇంకా చిన్న వయసే అండ్ ఐ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్ అనుకుంటున్నాను నేను. సో మెల్లిమెల్లిగా ఏది చేసినా కూడా జాగ్రత్తగా చేస్తా. ఇప్పుడు హౌస్ లో ఉండగా మీ ఫాదర్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. అది ఎన్ని రోజుల తర్వాత తెలిసింది నీకు? మొన్న తెలిసింది సార్. అవునా? బయటకు వచ్చిన తర్వాత తెలిసిందా? అసలు మీకెలా తెలిసింది సార్? మొన్న తెలిసింది సార్ ఎంత బాధపడ్డారంటే. చాలా జనరల్ చెప్పకూడదు కదా, ఎందుకంటే వాళ్ళు ఆ గేమ్ ఆడే ఆ స్పిరిట్ లో ఉంటారు వాళ్ళు. అంటే ఏమంటాం సార్, మా మమ్మీ డాడీ ఏం చేశారంటే వాళ్ళ ప్రాణాల కన్నా ఎక్కువ వాళ్ళ కొడుకు వాల్యూ ఇచ్చారు నాకు ఇన్ఫార్మ్ చేయకుండా. అంతకు మించిన గ్రేట్ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు సార్? ఓకే, నేను ఫస్ట్ ఇంట్లో ఉన్న పేరెంట్స్ అంట, తర్వాత గుళ్ళో ఉన్న దేవుళ్ళు అంట. నేను ఎప్పుడన్నా గుడికి ఎందుకు, నేను చాలా మటుకు గుడికి వెళ్ళాను, ఎందుకంటే మన కన్నులనే మనం సక్కంగా చూసుకుంటే సరిపోతుంది. ఎవరో మన తెలియని దేవుణ్ణి మనం వచ్చి పూజ చేసి, యూనో ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుని దగ్గర పోతే అన్ని జరుగుతాయి జరుగుతాయని నేను అస్సలు నమ్మ. పేరెంట్స్ నాకు అంటే నేను ఎక్కువ ఎమోషనల్ అవ్వను సార్, సో చాలా రేర్గా అవుతా. అండ్ ఐఎమ్ సో లక్కీ, చాలా అదృష్టవంతుణ్ణి నేను వాళ్ళ కడుపులో పుట్టినందుకు. ఓకే, ఎందుకంటే వాళ్ళ ప్రేమ చూడండి. అసలు హార్ట్ అటాక్ వచ్చింది మా ఫాదర్కి, నేను బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళిన థర్డ్ డేకి. బట్ చాలామంది ట్రై చేశారు చెప్పడానికి, అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా రాహుల్కి ఇన్ఫార్మ్ చేద్దాం ఇన్ఫార్మ్ చేద్దామంటే దే సైడ్ నో 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 నో. అంతకు మించిన ప్రేమ ఏముంటుంది సార్ లైఫ్లో? అసలు వెరీ ఎమోషనల్ థింగ్ ఫర్ మీ అండ్ ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్. సీరియస్లీ అసలు అదృష్టం, సీరియస్ చెప్తున్నా కదా. వాడు నా కొడుకు గేమ్ డిస్టర్బ్ అవ్వద్దు, నా కొడుకు మన జెన్యున్గా ఉన్నాడు, వాడిని గేమ్ డిస్టర్బ్ అయితే తెలిస్తే. నాకు ఇప్పుడు మీరు ఈ టాపిక్ తీశారు కాబట్టి నాకు మాట్లాడడం కూడా రావట్లేదు. మీ ఫాదర్తో బాండింగ్ చాలా ఉంటుంది కదా సార్? ఎందుకంటే సార్ మా ఫాదర్ నేను స్టార్టింగ్ మా ఫాదర్ నేను 4-5 ఇయర్స్ నుంచే నన్ను ఎత్తుకొని తిరిగడ. ఐఎమ్ సారీ, నాకు ఇందుకు ఎయిట్ వస్తుంది. సిస్టరా? సిస్టర్ సార్. మీ ఇద్దరే? లేదు సార్, తమ్ముడు ఉన్నారు సార్. తమ్ముడు? తమ్ముడు యుఎస్ లో ఉంటాడు సార్. అంతేనా? తమ్ముడు ఎక్కడంటే ఫోటో తీసుకుని తమ్ముడు అంటాడు. నేను ఒక విషయం అడుగుతాను, స్టేట్గా చెప్పాలి సార్. అంటే జనరల్గా అమ్మాయిలకి కోపం ఎక్కువ ఉంటుంది, కానీ వాళ్ళకంటే ఒక రెండు స్పూన్లు ఎక్కువ నీకు అని నేను విన్నాను. అది ఎంత వరకు? అంటే బూతులు కూడా తిడతా ఉంటా ఆ టైంలో? తిట్లు సార్? అవి బూతులు కాదు, తిట్లు. ఈ తిట్లు అనేది ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను. ఏంటి తిట్లు? అది కూడా మీకే చెప్పడం. అంటే సార్ ఏం లేదు సార్, అంటే తిట్లు ఏంటి అంటే నాకు వెన్ ఐ ఫీల్ నా సొంతంగా అనుకున్నాను అనుకో వీళ్ళు నా నా మనుషులు అన్నప్పుడు ఏంట్రా ఏం చేస్తున్నావు పెద్ద ఎదవా అని అలాంటి వస్తాయి అంతే కానీ ఎక్కువ ఏం లేదు. ఇవన్నీ ఎక్కడ? విజయవాడ తిట్లా? అవును, స్కూల్లో నేర్చుకున్నాను. మా అమ్మమ్మ తిడుతుంది, అవే అవే ఉన్నాయి ఇంకా రిజిస్టర్డ్. ఆవిడే మళ్ళీ పుట్టిందా అనుకుంటా సార్? ప్రాబబ్లీ. కోపం అనేది వచ్చేటప్పటికి మొండిదాన్ని, బాగా చాలా మొండిదాన్ని. ఆ మొండితనంలో నాకు దిస్ ఇస్ రాంగ్ దిస్ ఇస్ రైట్ అన్నప్పుడు దానికి చాలా ఐ స్టాండ్ ఫర్ ఇట్. సో అది పుట్టినప్పటి నుంచి ఉంది, కంట్రోల్ చేసుకుంటున్నాను కానీ నేను ఇంతే చేస్తుంటా. బ్రేక్ చేస్తుంటా? అవును. వద్దు వద్దు. ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. చెప్పండి. నీ లైఫ్లో ఒక లవ్ ఉందని, అది ఫెయిల్ అయిందని విన్నాను, అది ఎంత రిజం? సార్ లవ్ ఫెయిల్యూర్ అని ఏం కాదు, అంటే దట్ ఈస్ సంథింగ్ నా క్లోజ్ ఫ్రెండ్ తను. క్లోజ్ ఫ్రెండ్ ఎలా అంటే నన్ను తను చాలా నన్ను లైక్ చేశాడు, కానీ నేను ఇంకా నా కెరియర్ నాకు నాది ముఖ్యం అనే దానిలో ఉన్నా అంతే కానీ ఐ డోంట్ వాంట్ టు సెటిల్ డౌన్. ఇప్పుడే కాదు, నాకు ఆ మైండ్లోనే లేదు పెళ్ళి అనేది. అండ్ నువ్వే వద్దనుకున్నావు? నేనే వద్దనుకున్నా. వద్దని అబ్బాయిని అవాయిడ్ చేశావు? అవాయిడ్ కాదు సార్, అది ఏమైపోయిందంటే నేను నా లైఫ్లో బిజీ అయిపోయి తను తన లైఫ్లో బిజీ అయిపోయి చాలా క్లాషెస్ వచ్చేసి ఏమైందంటే ఒక పాయింట్లో నేను అమెరికా వెళ్ళిపోయాను. అమెరికా నుంచి వచ్చేటప్పటికి చాలా జరిగి ఇంకా హీ పాస్డ్ అవే. సో బాంబ్ బ్లాస్ట్లో హీ పాస్డ్ అవే. బాంబ్ బ్లాస్ట్? అవును, శ్రీలంకన్ బాంబ్ బ్లాస్ట్లో. మొన్న శ్రీలంకన్ సండే ఈస్టర్ జరిగి హీ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. అయ్యో, హీ పాస్డ్ అవే. సారీ. కొన్ని కొన్ని జీవితంలో నేర్పిస్తాయి సార్ అండ్ ఐ లెర్న్డ్ లాట్.
అంటే ఒక మనిషి ఉండే వరకే వాల్యూ తెలుస్తుంది, అంటే వెళ్ళిపోయిన తర్వాతే వాళ్ళ వాల్యూ తెలుస్తుంది, ఉన్నప్పుడు ఉన్నారు కదా అనిపిస్తుంది. బట్ ఫ్రమ్ దట్ పాయింట్ ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని మెమరీస్ ఉండిపోతాయి ఎవరితో అయినా కానీ. అండ్ నేను చాలా ఎమోషనల్ కొన్ని కొన్ని వాటిల్లో. నాకు నా ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళకి నేను ఐ సాక్రిఫైస్ చాలా వరకు నేను అంత ఐఎమ్ సెల్ఫ్లెస్ లాగా ఉంటాను. అలాంటి పాయింట్లో అది జరిగేటప్పటికి చాలా లో అయిపోయాను లైఫ్లో, ఏంటి ఏం చేస్తున్నాను అని. ఆ 2-3 మంత్స్లో దాని తర్వాత బిగ్ బాస్ అనే ఆపర్చునిటీ వచ్చి సరే మంచి స్టెప్, కొత్త స్టెప్ జీవితంలో అని తీసుకున్నాను. అండ్ ఆ బాధ ఉన్నా కూడా వర్ ఐఎమ్ హ్యాపీ నౌ. ఓకే, ఎస్ ఐఎమ్ మెచ్యూర్డ్, వే మోర్ మెచ్యూర్డ్ అండ్ రైట్. సో ఇప్పుడు మొత్తం అంతా అయిపోయింది, హౌస్ నుంచి బయటకు వచ్చారు, ఫ్రెండ్స్ కాల్స్ వస్తుంటాయా రోజు? వస్తుంటాయి సార్. కలుస్తుంటారా లేకపోతే రాత్రికి బాతికయ్యా? లేదు సార్. అంటే సార్ ఎవరు, ఏ ఫ్రెండ్స్? మీ ఫ్రెండ్స్? ఓ నలుగురమ్మా. నలుగురేనా? నలుగురేనా, ఇంకా మిగతా వాళ్ళు కాదా? ఏదో ఉంది ఇక్కడ. లేదు లేదు, మిగతా వాళ్ళు కూడా ఫ్రెండ్స్ సార్. ఏంటో బయటపడు ఇప్పుడే. అలా ఏం లేదు సార్. విన్నర్ అవ్వగానే మాకు డెడికేట్ చేశారు కదా మా ముగ్గురికి. సో ఇప్పటి నుంచి ఎలా ఉంటది అంటే రాహుల్ ఏం చేసినా కూడా మా మీద పడుతుంది, అది అలా ఉంటది ఇప్పుడు. సంగతి ఏం రాహుల్ నిజమేనది? నేనేం చేసినా అలా మీద ఏం పడ్డదో అర్థం కాలేదు నాకు. ఏంటంటే మంచి మనస్ఫూర్తిగా చెప్పాడు, ఇట్స్ బికాజ్ మై ఫ్రెండ్స్ అని. నేను విన్నర్ అయింది వీళ్ళ వల్ల, ఇంకా ఆల్ మై ఫ్యాన్స్ అని. వీళ్ళ వల్ల కాదు మరి, వీళ్ళ సపోర్ట్ వల్ల, వీళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల బిగ్ బాస్ ట్యాప్ సరే. అయితే మీ వల్ల అంటే మీ సపోర్ట్ లేదే నేను విన్ అయ్యేటోని కదా. ఎందుకంటే సార్ నేను చాలా డల్గా ఉన్నప్పుడు ఏమైనా హట్టయింది ఏం సార్, తన గురించి నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తుంటా. ఏంటంటే సార్ ఇప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోయే బాపతి కాదు మనం, జిందగీ వారు గుర్తుపెట్టుకుంటారు అంతే. అది వాళ్ళకి తెలియదు అన్న ఉంటాం. హెల్ప్ చేసిన వాళ్ళు అందరు ఇక్కడే ఉండిపోతారు సార్. ఉండిపోతారా? ఎంతమంది? అరే దాంట్లో అబ్బాయిలు కూడా ఉంటారని చెప్పారు. నిద్ర మాట్లాడుకోండి, మేము వీళ్ళకి అలవాటైపోయింది. ఏంటంటే సార్ నవి ఏంటంటే మంచి ఫ్రెండ్ అనమాట ఇంట్లో. ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ లో అయినా కానీ కూడా తిట్టి చేసి మరి నన్ను ఎంకరేజ్ పొన్ను అంటున్నావు. నువ్వు నవి అంటావా? నేను నవి సార్, నవి అని పిలుస్తాను. శ్రీ నన్ను పున్ను అని పిలుస్తాను. శ్రీ పున్ను అని, శ్రీముఖి పున్ను అని పిలుస్తాను. అలా స్టార్ట్. ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. ఎస్ సార్. హౌస్ లో చాలా మంది ఉంటారు కదా, అందులో పర్టికులర్గా మీ నలుగురికి శ్రీముఖి అంటే పడదు, ఏంటి రీజన్? ఏంటి అంటే రీజన్ ఏం లేదు సార్. ఇప్పుడు దిస్ ఆన్సర్ ఐ వాంటెడ్. నీకు కూడా ఉందా? నాకు కూడా ఉంది సార్. అది అన్నదానం చేస్తలేదు సార్ బిగ్ బాస్ లో. ఫస్ట్ లేడీస్ ని పోయి ఫస్ట్ ప్లేట్లు పట్టుకొని తినండి అని చెప్పడానికి. ఎవరు అలా అనలేదే. నువ్వు ఇంకా స్టార్ట్ చేయకు. అది అలీగారు ఏమడిగారు? అలీగారు ఏమడిగారు? అది ఎవ్వరేం పెట్టట్లేదు, అలా ఏం అన్నదానం అంట. నీకెలా ఉన్నారో అందరికి ఉన్నారు, స్టీరియోటైపికల్ గా మాట్లాడుతూ ఆన్సర్ సార్. అది ఒక గేమ్ షో సార్. అది సో గేమ్ ఏంటంటే అట్లాస్ట్ జనాలకు ఎవరి మీద ఇంప్రెషన్ వస్తే వాళ్ళనే గెలిపిస్తారు. రియాలిటీ షోస్ అదే అదే అంటే ఎవరో చెప్తే నేను వింటాం కాదు, ఇప్పుడు చూస్తున్నాను నేను డైరెక్ట్ గా. ఎవడు చేసుకుంటాడో కానీ. అంటే పీ అంటే ఎవర్రా పీ అంది ఇక్కడ? అంటే లేదు సార్ అదేదో ప్రాబ్లం అని ఏదో ఉంటే మరి యాక్షన్ కాకుండా వేరే యాక్షన్ ఏదో చెప్పండి రా అంటాడు కదా. ఓకే సో సార్ శ్రీముఖితో ఇష్యూస్ ఏం లేవు సార్ యాక్చువల్లీ. ఓకే మేము యాక్చువల్లీ ఇంటి బయటికి రాకముందు ఫ్రెండ్స్ అనమాట. సో ఇంటి లోపలికి వచ్చిన తర్వాత 17 మెంబర్స్ లో తిను బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది ఎండింగ్ దాకా అనుకున్నా, బట్ తిను సపరేట్ అయిపోయి ఆ మిగిలితే 16 మెంబర్స్ ఫ్రెండ్స్ అయిపోయారు. సో అట్లా వచ్చిన సిచ్యువేషన్స్ అనమాట. నేను కొన్నిసార్లు తప్పు చేసిన, తను కొన్నిసార్లు తప్పు చేసింది. సార్ తప్పు లోపులు అనేది సహజం సార్, మనిషి అనేటోడు తప్పులు చేస్తూ ఉంటాడు. సో లేకపోతే వాడు మనిషే కాదు. అండ్ ఆ తప్పులు అవ్వడం కాకుండా కూడా డిస్కషన్స్ అనేటివి కొన్ని, అదేంటంటే నాకు తన డిస్కషన్ నా డిస్కషన్ కొంచెం స్ట్రాంగ్ ఉండేది. మేబీ అందుకనే జనాలకు అట్లా రీచ్ అయింది. కానీ అదర్వైజ్ నేను ఫినాలే స్టేజ్ మీద కూడా చెప్పినా ఏ టాస్క్ విభేదాలు ఎన్ని వచ్చినా కానీ కూడా అది టాస్క్ క్లబ్ ద్వారా వచ్చింది. అండ్ ఎప్పుడు ఏం పెట్టుకోవద్దు యూనో మనసులలో అని చెప్పి ఐ గేవర్ హగ్ అండ్ వాస్ ఫైన్. చాలా డిప్లొమాటిక్ గా చెప్పాడు. సరే నువ్వు చెప్పు. లే నీ ఫేస్ చూస్తే నాకు అర్థం అవుతుంది తను చెప్తుంటే.
ఇప్పుడు లైట్లు కానీ ఆపేస్తే ఎక్కడ కొడతావు? లైట్స్ ఆ కొట్టు. చాలు లైట్స్ ఆన్. ఓకే, అంటే అంటే లుక్ అంటే లుక్ అంతేనా లేకపోతే ఫేస్ మ్యానుఫ్యాక్చర్ అంతేనా? ఏం ఫీల్ అవుతుంది లోపల నుంచి ఎక్స్ప్రెషన్ ఫేస్ లో వచ్చేస్తుంది వచ్చేస్తాయి సార్, ప్రాబ్లమ్ నాకు. బాబా, కానీ ఆ ఏజ్ తక్కువైపోయింది. నాకు తెలిసి ఒక 40-45 అలా కానీ ఉండుంటే బాహుబలి తల్లి క్యారెక్టర్ నీకే వచ్చింది క్యారెక్టర్. ఎందుకంటే ఆ లుక్స్ అవి అది కావాలి కంపల్సరీ. చాలా డిప్లొమసీ మెయింటైన్ చేస్తున్నారు అలీ గారు. ఏంటో మరి ఎప్పటి నుంచి పుట్టుకొని వచ్చింది అని నన్ను వేసుకుంటుంది సార్, అర్థమైతే లేదు. అంటే దొరికా మరి. సో రాహుల్, ఇంతమంది ఇంతవరకు అంటే హౌస్ లోకి వెళ్ళక ముందు ఎంతమంది అమ్మాయిలు హృదయాలు దోచుకున్నాను సార్? నా ముఖానికి పోరైనా పడుతుందా సార్? అంటే ఏంటి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా నీకు? సరే, ఎందుకు లేదు సార్, మగా మనిషిని కాదా సార్? నేను మనిషిని కాదు కదా, మగాన్న కదా. సో రాహుల్కి ఇప్పుడు పేరు వచ్చింది. ఎస్ సార్. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక డైరెక్టర్ వచ్చి, రాహుల్ నా సినిమాకి నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ చేస్తావా అని ఆఫర్ ఇస్తే చేస్తావా? అదృష్టవంతుని సార్ ఆ మాట ఎవరైనా వచ్చాయంటే కనుక. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్షన్ అంటే సార్, సినిమా ఒక సినిమా మనం చేసేటప్పుడు కొన్ని ఫెమిలియర్ ఫేసెస్ ఉంటాయి మూవీలో, హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మ్యూజిక్ పాటలు బాగుంటే ఇంకా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం పెద్ద హీరో అయితే పాటలు కొంచెం యావరేజ్ ఉన్నా కానీ కూడా ఆ హీరో కోసం పాటలు వింటారు జనాలు. అలాంటి మూమెంట్లోనే నేను ఏం ఫేమ్ లేనిది కూడా నేను నా ఇండిపెండెంట్ మ్యూజిక్ మొత్తం బ్లాస్ట్ హిట్లైనా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. అఫ్ కోర్స్ ఏదైనా మూవీ మ్యూజిక్ డైరెక్షన్ కోసం వస్తే ఇంకా మంచి మ్యూజిక్ ఐ డెఫినెట్లీ వాంట్ టు ప్రెజెంట్ అండ్ తెలుగు జనాలకు కూడా డిఫరెంట్ మ్యూజిక్ ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. అవునా? ఎస్ సార్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్గా మంచి అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఎస్ సార్. ఎస్ సార్. పొన్ను గురించి కొన్ని విషయాలు నీకు తెలియవు నాకు తెలుసు. ఎస్ సార్. ఏమో నాకు తెలుసు. నేను ఒక విషయం చెప్తాను. అంటే ఏంటి చిన్నప్పుడు ఒక ఇంటి ముందుకు వెళ్ళిపోయి రే బయటికి రాబే అన్నామంటా ఎవరిని? మా కజిన్ని. నీ కజిన్? మామూలుగా పిలవచ్చు కదా కజిన్ని. అంటే నీకన్నా చిన్నోడు పెద్దోడా? నాకన్నా చిన్నోడు సార్. నిహార్ నాకన్నా పెద్దోడు. పెద్దోడు? 6-7 మంత్స్ పెద్దోడు. అంటే ఎందుకు అలా పిలవాల్సి వచ్చింది సార్? ఏదో తీసుకున్నాడు, లాక్కొని తీసుకొని వెళ్ళిపోయాడు. ఏదో మరి నాకు గుర్తు కూడా లేదు. మా నాన్న చెప్తా ఉంటారు ఇది, గడప దగ్గరికి వెళ్ళి నువ్వో నేను తేలిపోవాలి ఇవాళ రా బయటికి అన్నాను. ఇలాగే అన్నావా? అందుకే నిన్ను రౌడీ లేడీ అంటుంటారు కదా. నిజమేనా? మోనార్క్. మోనార్కా? సార్ బిగ్ బాస్లో వచ్చిన టైటిల్ సార్, నేను పెట్టిన పేరు కాదు. ఇంకోటి కూడా చేసేదంట, ఎవరే అంటే ఇప్పుడు వాళ్ళకి పక్కన ఇల్లు ఉంటాయి కదా, ఒక మంచి వంట ఏదైనా చేస్తే వాళ్ళు అలా బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళిపోయి తినేసి వచ్చేసేది. మా వీధిలో నేనే పాపులర్, నేనే ఫేమస్ తెనాలిలో. కూరలు తినేదా? ఎవరింటికి వెళ్ళినా కూడా ఫుడ్డే. అవును. ఓకే. ఫంక్షన్స్ కూడా అక్కడ మా నేబర్ ముస్లిం వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ఈద్కైనా దేనికైనా ఫుల్ బిర్యానీ చేస్తారు. అక్కడికి వెళ్ళి తినేయడం, బాగా కిల్లి వేసుకొని మంచిగా హాయిగా రోడ్ అంతా నడుచుకొని మా అమ్మమ్మ ఏమో నన్ను ఎత్తుకోవడం, ఏది 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 అనుకుంటా, పండు ఏది పండు ఏది అని. ఓ పండు నిక్కినేమా? ఓకే. సో నీ గురించి ఎవరో ఏదో మాట్లాడతారంట, ఒక వీడియో చూద్దాం. ఎవరు మాట్లా? వీడియో ప్లీజ్. పునర్నవిని ఫస్ట్ టైం ఉయ్యాల జంపల్ ఆడిషన్ ఫస్ట్ చూసామట, అదే ఫస్ట్ టైం కలవటం. సో కొన్ని డైలాగ్స్ ఇచ్చాం, అంటే ఒక సీన్లో మొత్తం డైలాగ్స్ అన్నీ ఇచ్చి ఎలా చెప్తుందో చూసి చూసామాట. సో ఫర్ మై సర్ప్రైజ్ అసలు ఆమె యాక్ట్ చేయకుండా చాలా న్యాచురల్గా చేసిందన్నమాట. సో అప్పుడే అనిపించింది 100% యాప్ట్ ఈ అమ్మాయి క్యారెక్టర్గా అని చెప్పి. సో తర్వాత సినిమా రిలీజ్ అయ్యి కూడా చాలామంది అడిగారు నన్ను, ఈ అమ్మాయి ఎక్కడ పట్టావు నువ్వు అని. పట్టడం కాదు, అమ్మాయి కరెక్ట్గా మాకు లక్కీగా దొరికింది. సో సినిమా అంటే ఆ మూవీలో రాస్తారు నవిక గారితో పాటు ఈ అమ్మాయి కూడా అంత మంచి పేరు వచ్చింది సునీత క్యారెక్టర్కి. సో యాక్చువల్లీ ఆ అమ్మాయి అంత బాగా చేసింది. సో ఇంకా ఆ గురించి ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే, చాలా రోజులు ఆడిషన్ చేశాం సినిమా షూటింగ్ ముందు, కానీ ఏంటంటే ఆడిషన్స్లో కన్నా లొకేషన్ ఇంకా బాగా చేసింది. అలాగే ఇంకో పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే డబ్బింగ్ చాలా బాగా చెప్తుంది అమ్మాయి. సో డబ్బింగ్ వెళ్ళాక ఇంకో రేంజ్కి తీసుకెళ్ళినమాట, డబ్బింగ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. సో అలా ఫన్ కూడా యాడ్ చేసింది డబ్బింగ్లో. సో అదే ఒక గ్రేట్ క్వాలిటీ అమ్మాయికి. చాలా సిగ్గు గురించి వర్మ గారు
ఫస్ట్ డైరెక్టర్. ఉయ్యాల జంపాల డైరెక్టర్. ఉయ్యాల జంపాల డైరెక్టర్. ఓకే, మళ్ళీ తర్వాత ఆయన చేశారా? ఆ మజ్ను నానితో చేశారు. అచ్చా. ఇప్పుడు చేస్తున్నారు ఇంకో మూవీ రవితేజతో అనుకుంటున్నారు, కానీ తెలీదు. బట్ స్టోరీ ఇప్పటికీ కలుస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అలీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజులైంది ఆయన చూసి. ఓకే, హౌస్ లో ఎంటర్ అవ్వకముందు తన్ని స్క్రీన్ మీద చూసావా రాహుల్? లేదు సార్, చూడలేదు కదా. అసలు ఏం ఐడియా లేదు తిన గురించి, అసలు ఐడియానే లేదు. లేదు ఐడియా లేదు. అచ్చా, ఓకే. సో తను యాక్ట్ చేసిన మూవీ ఆ క్లిప్పింగ్ చూ వీడియో. అయ్యో, నానా లంచ్ లోకి ఏం చేయమంటారు? ఈరోజు చాలా హ్యాపీగా ఉందిరా, ఆకలిగా లేదు. హ్యాపీకి ఆకలికి సంబంధం ఉందన్న? సూరి రావా, ఏమైంది? చైన్ ఓడిపోయింది. గుర్కా, అయ్యో సారీ అండి, మీ పేరు తెలియదు. అంటే 20 ఇయర్స్ బ్యాక్ అయిందా? 20 ఇయర్స్. ఓకే, ఏంటి తన్ని ఎలా పొడిచావు? అప్పుడు లోపల కదా మొత్తం అంతా తెలుస్తుంది అక్కడ. ఓకే, చూసావు కదా సీన్స్? అందుకని కొద్దిగా జాగ్రత్తగా ఉండు. మా జిగిరి దోస్ని ఘోరంగా పొడిచింది. ఓ, మీ జిగిరి దోస్తేనా? నోయల. ఓకే, ఒక సీరియస్ క్వశ్చన్. ఎస్ సార్. మీ ఇద్దరి మీద రకరకాలుగా రూమర్స్ ఉన్నాయి. ఎస్ సార్. దాని మీద మీ అభిప్రాయం సార్? ఇప్పుడు ఇంట్లో 15 మెంబర్స్ ఉంటాం సార్. సో 15 మెంబర్స్ ఉన్నప్పుడు ఒక కంఫర్ట్ జోన్ అనేది ఫామ్ అవుతుంది. సో నేను, వరుణ్, విదిక, పునర్నవి అనేందంటే సార్, ఇప్పుడు హసీ మజాక్ అనమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ టీజింగ్, అట్లా ఊరికే టూ, ఎందుకంటే టాస్కులు ఈవినింగ్ ఉంటాయి, ఈ ముచ్చట్లు ఎంతసేపు పెడతాము, సో ఏమేమి ముచ్చట్లు పెట్టుకోవాలో కూడా అర్థం కాదు. ఒక ముచ్చట చెప్పింది 3-4 సార్లు చెప్పుకుంటాము, పక్కన నవ్వి నేను చెప్తే నువ్వు ఆల్రెడీ చెప్పావు రా. 3 మంత్స్ లో ఒక స్టోరీ 100 సార్లు చెప్పాము అనుకుంటా, 100 సార్లు వింటాం. సో ఏంటంటే అలా అయిపోతుంది, మైండ్ మొత్తం ఎగ్జాస్ట్ అయిపోతుంది. సో ఊరికేసి మేకింగ్ అవర్ సెల్ఫ్ యునో టు బి నార్మల్, హెల్తీ, ఎంటర్టైన్ గా ఉంచుకోవడానికి ఏదో హసీ మజాక్ ఆడ, దట్ వాస్ హసీ మజాక్. సీరియస్లీ, ఏ ఎమోషన్ అయినా మీకు గంటే చూపిస్తారు. 24/7 ఉండి లివ్ చేయడం అంటే చాలా కష్టం. సో ఆ వాటిల్లో మీరు 4 క్లోజ్ అయ్యి వీడు అని పిలుస్తాను, ఎందుకంటే నా రిలేషన్షిప్ తంది అలా అలా ఉంటుంది. వీఆర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్. ఎలా అంటే ఎక్కడైనా ఇఫ్ ఎందుకు పిలుస్తారు, మిగతా వాళ్ళని కూడా అలానే పిలుస్తాను. నేను చెప్పాను ఫస్ట్ రాగానే, వరుసలు కలుపుకోవడం రాలేదు ఇక్కడ అంతే. అందరూ నాగార్జున గారిని సారు సార్ అంటుంటే, పునర్నవి మాత్రం నాగార్జున గారు, నాగార్జున గారు. అండ్ సార్ అని పిలుస్తా అలీ గారు. ఏంటంటే నాగార్జున గారు అంటే పునర్నవి గారు అంటారు ఆయన. అంటే బయట ట్రాక్ ఎలా వచ్చిందంటే, మీ ఇద్దరు లవ్ ట్రాక్ నడిపితే ఓట్ల కోసం ఒక ట్రాక్ నడుస్తుంది అనే చిన్న రూమర్ ఉంది. అవును సార్, అంటే ఫర్ అస్ ఇట్ వాస్ నాట్ లవ్ ట్రాక్, ఏదో గేమ్ ప్లాన్ మాకు అని కాదు సార్. చెప్పా కదా సార్, అక్కడ ఉండడం వేరు, అక్కడ ఉండి డీలింగ్ విత్ దోస్ సిచ్యువేషన్స్, విత్ దోస్ ఎమోషన్స్ ఇస్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు. మాకేదో ఉంది మధ్యలో అని అందరు ఫీల్ అవుతున్నారు అంతేగాని, ఐ నెవర్ ఫెల్ట్ లైక్ మా ఇద్దరులో ఏదో ఉంది అని. వీఆర్ లైక్ జస్ట్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ లాగే ఉంటామని. మేము 4 అలానే ఉంటాం. ఓకే, అది ఏదైనా వీడికి ఏదైనా ఇఫ్ హీ హ్యాస్ సంథింగ్ ఇన్ లైఫ్. అంటే అంతమంది ఉండగా మీ ఇద్దరి మధ్యన ఎందుకు వచ్చింది అని సార్? అదే సార్, ఇప్పుడు నేను చెప్పి నా ఖాళీ ఉండే టైంలో ఊరికే ఇప్పుడు మనం మొగలం బై ఏదో హసీ మజాక్ చేస్తుంటాం అమ్మాయిలతో, ఏమంటాం ఏదో హసీ మజాక్ అది అంతకించి. సో మీ ఇద్దరు గురించి ఎవరు ఏదో మాట్లాడతారంటే చూద్దాం ఒకసారి వీడియో ప్లీజ్. సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్ ఇస్తా. హాయ్ రాహుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ 3. చాలా 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 హ్యాపీగా ఉంది. ఇంతమంది నేను ప్రేమించి గెలిపించడం అది చాలా పెద్ద విషయం. అండ్ రోజు మనం మాట్లాడుకున్నాము, కానీ ఇలా అలీగారు షోలో ఇలా సరదాగా మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలీ సార్ నమస్తే, మీతో ఇలా కలవడం నాకు, వీడియో పరంగా కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. రాహుల్, ఒక చిన్న డౌట్, అందరు నన్ను కూడా చంపేస్తున్నారు, పుండుకు నీకు ఏముంది?
ఏంటి అసలు ఈ షోలో నా క్లారిటీ ఇవ్వు, అందరూ ఎక్కడికి వెళ్ళినా భయ్యా రాహుల్ గెలిచాడు కాంగ్రెస్ అని చెప్తున్నారు, పున్ను రాహుల్ ఏంటి భయ్యా అని అడుగుతున్నారు. సో ఏదో ఒక క్లారిటీ ఈ షోలో అన్న ఇచ్చేసాయి నువ్వు, ఎందుకంటే చాలా మంది జనాలు కదా పెద్ద డౌట్. తర్వాత నెక్స్ట్ ఏంటి పున్నుతో పెళ్ళా, పున్ను ఫ్రెండా, పున్ను ఏంటి అని అడుగుతున్నారు అందరూ. సో ఈ షోలో నువ్వు గట్టిగా క్లారిటీ ఇచ్చేసాయి మాలాంటి వాళ్ళందరికీ, డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ. అండ్ అలీ సార్ మీరు తోపు తురుము ఎవరైనా మీ తర్వాతే, వీ లవ్ యూ. అండ్ రాహుల్ బాయ్ కంగ్రాచులేషన్స్. ఏదో చెప్తారేమో అనుకుని మేమే ఎదురు చూస్తున్నాం. యాక్ట్ చేసిన ఈ మూవీస్ చూసారు కదా పొన్ను, ఇప్పుడు రాహుల్ పాడిన పాటలు కొన్ని విందాం. యా వీడియో ప్లీజ్. బొమ్మలహు అంట మనమంతా తోలు బొమ్మలహు అంట, ఉత్తరం ఉప్పు మీద ఉందే దక్షిణం పంచి కొట్టిందే, తూర్పు తుక్కు రెపిందే పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే, పిట్ట నడుమేమో సిట్టి సిక్కుల పిట్ట ఇంగప్పదవేమో పూత రేకుల తంట. ఓకే ఫైనల్ గా ఇది చాలా హాట్ గురు. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయను, అంతేనా? ఓకే రాహుల్, పునర్నవికి ఏదైనా ఒక ముద్దు పేరు పెట్టాలంటే ఏం పెడతావు? క్యూట్. వెరీ గుడ్. ఇప్పుడు సపోజ్ నేను ఎదురుకుంటా మజ్జిగ కొండ కళ్ళు కొండ, ఈ రెండు ఉన్నాయి, శ్రీముఖికి ఏమి ఇస్తావు పునర్నవికి ఏమి ఇస్తావు? శ్రీముఖికి మజ్జిగ ఇస్తా సార్. కూల్ తనకి ఇక మిగిలితో ఆప్షన్ మీరు ఒకటే ఇచ్చారు కాబట్టి కళ్ళకుండ. ఓకే సో హౌస్ లో టోటల్ గా ఉన్న క్యాండిడేట్స్ లో ఎవరు నీకు నచ్చరు, ఒక క్యాండిడేట్ పేరు, ఒక్కడ పేరే చెప్పు. కలి పేరు అని అంటే పునర్నవి కాకుండా నచ్చరు కదా, ఒక్కడ పేరు చెప్పాలి నచ్చరు అని. తమన్నా గారు. ఓకే నచ్చిన వ్యక్తి ఒకళ్ళ పేరు చెప్పు. పునర్నవి. ఒక్క వ్యక్తి పేరు. ఓహో అదా. ఓకే నలుగురు ఉన్నారు సార్. ఓకే సో ఇప్పుడు పొన్ను నిన్ను అడుగుతాను నేను, హౌస్ లో నీకు నచ్చిన వ్యక్తి ఎవరు? చాలా మంది ఉన్నారు సార్, కానీ ఒక్కళ్ళనే చెప్తాను. ఓన్లీ వన్. బాబా భాస్కర్. బాబా భాస్కర్. బాగా నచ్చిన వ్యక్తి? నచ్చిన వ్యక్తి. బాగా నచ్చిన, నచ్చిన మనసుకి నచ్చిన వ్యక్తి. Of course sir, I spend a lot of time with him, so he is Rahul. Rahul. Edo tappadu Rahul annadu. Diplomacy. Rahul. Thank you so much. Thank you sir. Thank you sir. Thank sir, you for having me. Chinna vanappan sir, mee pedda fan sir, and meeru maa interview cheyadam anedi seriously I am feeling so great. Thank you so much sir. Seriously. Last of all sir, thank you very much. Nee sir. Bye sir.
థ్యాంక్ యూ సో మచ్ పునర్నవి అండ్ రాహుల్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శబ్బక్. అన్నా ఇది నీ షూటింగ్ కాదన్నా, ఇది నా ఎపిసోడ్. నీకు కెమెరా కనబడితే చాలు కదా, వెళ్ళిపోయి ఈ యాంగిల్ పెట్టు ఆ యాంగిల్ పెట్టు అని చెప్తావా? యాంగిల్ చెప్పట్లేదు. కెమెరామెన్ అంటే ఫస్ట్ మ్యాన్ చోటకెళ్ళి. పేరుకు ముందు చోట ఏంటన్నా? ఏంటిది చోట? దీని వెనకాల ఏంటది కథ? మా అమ్మ ముద్దు పేరు. నేను చోట చోట అనేదా? చోటా బాబు, చోటా బాబు అని పిలుచు. నీకంటే చిన్నోడు ఉన్నాడు కదా శ్యాము, ఆడ ఎక్స్ట్రా.